హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఇంకోసారి తిరుమల గురించి అప్డేట్తో వచ్చేసాను. ఇంకా తిరుమల అప్డేట్స్ ఏంటో వినేయండి. అయితే తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిందండి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు 1000 మంది చొప్పున వెనుకబడే వర్గాల ప్రజలకు, ఐ మీన్ భక్తులకు, ఈ నెల 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వెంకన్న దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయిస్తారంట. హిందూ ధర్మ ప్రచారం చేసేందుకు, మత మార్పిడిని అరికట్టేందుకు దేవాదాయ శాఖతో కలిసి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ తొలి విడతగా 13 జిల్లాల్లో 25 కోట్లతో 502 ఆలయాలు నిర్మించిన విషయం తెలిసిందే కదా. ఈ ఆలయాల పరిధిలోని భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనం చేయిస్తారు. ఒక్కో జిల్లాకు 10 బస్సులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని అందరికీ తెలిసిన విషయమే. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.